హాయ్ గాయ్స్, నేను మళ్ళీ వచ్చేసా. బాబి గారు వచ్చేసా. ఏంట్రా గాయస్, మీకు బండి టైర్ మార్చడం ఎలా తెలియకపోతే ఇప్పుడు తెలిసిపోతే వీడియో చివరి దాకా చూడండి. వీకెండ్ ఇంటో రెస్ట్ తీసుకుంటుంటే మా డాడీ ఫోన్ చేసి ఓవరాల్ మీద టైర్ పంచర్ అయింది, రండ్రా అన్నాడు. సో ఇక నేను మా కుర్రాలు అత్యంత వేగంతో అక్కడికి వెళ్ళిపోయినాం. అక్కడికి వెళ్ళినాక తెలిసింది ఏంటంటే గాయ్, స్టెఫ్నీ కూడా పంచర్ అయింది. సో ఆ స్టెఫ్నీ పంచర్ చేయించడానికి మా డాడీ మేము వచ్చిన బండిలో వెళ్ళిపోయాడు. విషయం ఏంటంటే మేము ఓవర్ఆర్ మీద ఉన్నాం కదా, సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జిట్ లో దిగి టైర్ పంచర్ చేయించుకొని రెండు యూటర్న్లు తీసుకుని రావాలి మళ్ళీ. సో ఇది పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పాలి. ఇంకా మా డాడీ వచ్చే వరకు మేము ఇక్కడ ఎట్లా బతకాలనేది పెద్ద టాస్క్ మాకు. వెనకల్ నుంచి ఒక పులుచ్చి ఇద్దరిని మింగేస్తే మా టైర్ పంచర్ అని చూసి ఒక అన్న పక్క కాపిండు హెల్ప్ ఏమైనా కావాలని. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. ఇంకేం చేయాలో తెలియక మా వాళ్ళు ఫోటో షూట్ స్టార్ట్ చేశారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బా కమలాసన్. ఒకసారి అటు వెళ్ళిరా సార్ ప్లీజ్, అటు వెళ్ళిరా ఒకసారి ప్లీజ్. మాకు తాగడానికి వాటర్ కూడా లేవు. ఒక 1.5 అవర్ తర్వాత మా డాడ్ టైర్ తీసుకుని వచ్చేసాడు. ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. టైర్ మార్చాలంటే ఫస్ట్ దీన్ని జాకీ అంటారు, దాన్ని పెట్టి బండిని లేపాలి. ఒక రాడ్ లాగా ఉంటుంది, అది జాకీకి పెట్టి క్లాక్ వైజ్ చెప్తే అది బండిని లిఫ్ట్ చేస్తుంది. ఈ జాకీ ఎంతసేపు తిప్పినా అంత లేపట్లేదని ఇంకో జాకీ తెచ్చాం. వన్స్ బండిని కొంత హైట్కి లేపాక పాన పెట్టి టైర్ బోల్ట్ తీసేస్తే టైర్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొత్త టైర్ పెట్టి తీసిన బోల్ట్స్ అట్నే ఫిక్స్ చేసేయాలి. టైర్ మార్చాక జాకీని రాడ్డుతో యాంటీ క్లాక్ వైజ్ తిప్పితే బండి కిందికి వచ్చేస్తుంది. టైర్ బోల్ట్స్ మాత్రం సరిగ్గా ఫిక్స్ చేయాలి గైస్, ఇది గుర్తుపెట్టుకోండి. సామాన్లన్నీ చదువుకొని అందరూ ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళగానే మా బాబు ఫ్రూట్ సలాడ్ చేసి ఇచ్చాడు. టైం 12 అవుతుంది, రేపు నేను కాలేజ్కి వెళ్ళాలనేది మర్చిపోయి కూడా నేను వీళ్ళతో చిల్ అవుతున్నాను. ఆమ్లెట్లు వేసుకొని అందరు డిన్నర్ కూడా చేసేసాం. ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ విని మేము ఏం చూస్తున్నామో కమెంట్ చేసేయండి. సో అది గైస్, ఇది ఒక షార్ట్ వీకెండ్ వ్లాగ్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కాన్ సబ్జెక్ట్ అచ్చా లగ్తా బై గాని.